సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేషన్ స్వాగతం. సో ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు అంటే చాలామంది కొన్ని డౌట్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో వాటికి సమాధానంగా నేను ఇవిడైతే చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి, సో క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి, మరి నెక్స్ట్ అంటే ఈ యొక్క ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా లేదా అన్నది ఒక క్వశ్చను. దాంతోపాటు ఏ దానికి కట్ ఆఫ్ తగ్గిస్తారు, అంటే ఏ దానికి ఈ యొక్క కట్ ఆఫ్ తగ్గిస్తారన్న క్వశ్చన్ అయితే చాలామంది డౌట్గానే ఉంది. సో మిగిలిన అన్ని పేపర్లకి తగ్గిస్తారా లేదా కేవలం కొన్ని ఎగ్జామ్స్ మాత్రం తగ్గిస్తారా అన్న విషయం అయితే మనం చూద్దాం. సో చూడండి, ఎవరైతే ఈ యొక్క గ్రామ సచివాలయం అదేవిధంగా వార్డు సచివాలయంకి ఎగ్జామ్స్కి అప్లై చేశారో, సో ఇటీవల మనం ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకుంటే కనుక, సో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది సంబంధించిన ఎక్సెట్రా అని రావడం జరిగింది. సో ఏదైతే ఈ విధంగా జరిగిందో ఈ యొక్క మ్యాటర్ అనేది, దీనివల్ల అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వదు. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని అంటే వైఎస్ జగన్ గారు చెప్పడం అయితే జరిగింది ముఖ్యమంత్రి గారు. సో ఈ యొక్క వాళ్ళ నిబంధనల ప్రకారం మనం చూసుకుంటే కనుక అక్టోబర్2 కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి సంబంధించిన ఈ యొక్క గ్రామ సచివాలయం కానీ అదేవిధంగా వార్డు సచివాలయం సంబంధించిన మరి ఏర్పాటు అయితే పూర్తి కావాలి. దాంతోపాటు ఇందుకు సంబంధించిన వ్యవస్థ అయితే ఏదైతే ఉందో, సచివాలయం వ్యవస్థ కానీ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ, సో ఈ యొక్క క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావాలన్నది వాళ్ళ యొక్క నినాదం కనుక, సో ఈ యొక్క నేపథ్యంలోనే మనం చూసుకుంటే కనుక ఇందుకు సంబంధించిన ఎట్టి పరిస్థితులను వీటికైతే ఆగే ప్రసక్తి అయితే లేదు. మరి కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, సో ఆల్రెడీ ఎవరైతే క్వాలిఫయరు వాళ్ళైతే కనుక తప్పకుండా వీటికి సంబంధించిన అయితే మీ తప్పుడు ఇన్ఫర్మేషనే. సో కాబట్టి మనకు ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ అయితే మళ్ళీ అయితే కండక్ట్ చేసే ప్రసక్తి అయితే లేదు. సో కాబట్టి వీటికి సంబంధించిన నోటిఫికేషను, సో అదే పేపర్లో నేను ఇంకోటి ఆర్టికల్ నీకు చూపిస్తాను కావాలంటే కనుక వీటికి సంబంధించిన అంటే చూపిస్తాను వాళ్ళ ప్రెస్ రిలీజ్ చేసింది. సో ఒకసారి చూడండి. సో చూడండి, ఇక్కడ మనం చూసుకునే కనుక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇక్కడ వచ్చేసి భర్తీ చేయకుండా, అంటే ఈ యొక్క భర్తీ చేయకుండా నోటిఫికేషను అర్హత మార్గాలు తగ్గించే అవకాశం ఉంటుందని ఒక అంటే ఒక క్లిప్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ పోస్టులకే ఈ విధంగా అర్హత తగ్గించి మళ్ళీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి, మరి సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు, ఆల్రెడీ ఎవరైతే క్వాలిఫై అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ చూసుకుంటే కనుక 45 మార్క్స్, ఇక దాంతోపాటు బీసీ తీసుకుంటే కనుక 45 మార్క్స్, దాంతోపాటు ఇక బీసీ తీసుకుంటే కనుక, సో చూడండి, సో ఇక దాంతోపాటు ఎస్సీ ఎస్టీ చూసుకుంటే కనుక 45 మార్క్స్, ఇక బీసీ తీసుకుంటే కనుక 52.5 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక ఓపెన్ కేటగిరీలో మనం చూసుకునే కనుక 60 మార్క్స్. సో ఇవచ్చేసి కొన్ని పోస్టులకి ఏవైతే ఆల్రెడీ వాళ్ళు చెప్పిన అంటే ఇప్పుడు వాళ్ళ పోస్ట్ రిలీజ్ చేశారు కదా, ఆ యొక్క పోస్ట్ సంబంధించి అంతమంది ఫిల్ అయింటే కనుక, అంతమంది వీటికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే తెచ్చుకుంటే కనుక, సో తప్పకుండా వీటికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే తగ్గించరు. సో అదేవిధంగా వీటికి సంబంధించిన పోస్టులు, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు పోటీ పడ్డారో వాళ్ళు అంతకంటే తక్కువ వచ్చింటే కనుక ఏవైతే పోస్టులు వచ్చాయో చూడండి. సో వీటికి సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఖాళీలు వచ్చేసి 714 ఉన్నాయి. మరి ఈ విధంగా అర్హులైన వాళ్ళు వచ్చేసి మనం చూసుకునే కనుక 6239 మంది, ఇంకా మిగిలిన ఈ యొక్క 400 మంది మరి వీటికైతే తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటే స్లైట్గా అంటే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క పోస్ట్ తక్కువ ఉన్నాయి కనుక. సో అదేవిధంగా హార్టికల్చర్ అసిస్టెంట్ చూసుకునే కనుక 4000 పోస్టులు ఉన్నాయి, మరి అర్హులు వచ్చేసి 2622 మంది మాత్రమే అర్హులయ్యారు. మరి వీటికి వచ్చేసి చాలా వరకు కొద్దిగా ఒక 5 to 10 మార్క్స్ అయితే తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ అంతా పూర్తిగా తగ్గించరు, కేవలం 5 to 10 మార్కులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా ప్రతి కేటగిరీలోనూ సేమ్ అదే ప్రాసెస్ అయితే కొనసాగిస్తారు. ఇక పూర్తిగా మనకు ఎస్సీ ఎస్టీ దాంతోపాటు బీసీలకి ఎంతమంది ఉన్నారు, ఓపెన్ కేటగిరీలు ఎంతమంది ఉన్నారు, సో వాటికి సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి సో వీటికి సంబంధించిన పోస్టులు అయితే అలొకేట్ చేస్తారన్నమాట. సో దాంతోపాటు ఇక డిజిటల్ అసిస్టెంట్ మనం చూసుకున్నాక 11158 అయితే పోస్టులు ఉన్నాయి, సో ఖాళీలు ఉన్నాయి. మనకి ఇప్పుడు అర్హులు ఎంతమంది అయ్యారు అంటే ఎగ్జామ్ రాసిన వారు, సో ఒక చూసుకున్నాక 3623 మంది మాత్రమే అర్హులయ్యారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక దాదాపుగా 200,000 మంది అయితే హాజరయ్యారు ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్కి కూడా. సో చూడండి, దాదాపుగా మనకు 7000 పోస్టుల వరకు ఖాళీపోయాయి, అంటే మిగిలి ఖాళీగా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అంటే భర్తీ చేయాలంటే, సో వీళ్ళకి వచ్చేసి ప్రభుత్వానికి చాలా ఖర్చు అవుతుంది మళ్ళీ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం కానీ. సో ఆల్రెడీ వీళ్ళు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది, ఏవైతే పోస్టులు ఖాళీలు అవుతాయి కనుక సో తప్పకుండా ఈ యొక్క మినిమం కట్ ఆఫ్ అనేది తగ్గిస్తామని చెప్పారు. సో దాదాపుగా ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్కి అయితే సో
మనం ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరికి కానీ ఇందుకు సంబంధించిన మార్క్స్ అయితే ఎక్కువ రాలేదు, అంటే ఒక 10 to 20 మార్క్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్యూరిటీ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మన ఖాళీలు వచ్చేసి 3648 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అర్హులు వచ్చేసి 1474 మంది మాత్రమే సో అర్హులు అయ్యారు. మిగిలిన వాళ్ళకు కూడా ఈ యొక్క కట్ ఆఫ్ అయితే తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ కూడా సో 9826 పోస్టులు అయితే ఉండడం జరిగాయి. మరి వీటికి వచ్చేసి అర్హులు 2163 మంది అయితే అర్హులయ్యారు. సో వీటికి వచ్చేసి దాదాపుగా మనకు 6000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 6 డిపార్ట్మెంట్లో మనకు దాదాపుగా 19 దాంట్లో ఎగ్జామ్ జరిగితే ఈ యొక్క 6 దాంట్లో అయితే మనకు మళ్ళీ ఈ యొక్క కట్ ఆఫ్ అయితే తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటికి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఒకవేళ రిలీజ్ చేసి సో అలా ఫర్దర్ ప్రొసీడింగ్ కావాలంటే కనుక చాలా లేట్ అవుతుంది. సో అందుకోసం మనము చూసుకుంటే కనుక 2 కల్లా వీటికి సంబంధించిన ఏదైతే ఉందో సో పూర్తి అవ్వాలన్న నేపథ్యంలోనే వీటికి సంబంధించిన ఈ యొక్క కట్ ఆఫ్ అయితే తగ్గించడం జరిగింది. మిగిలిన అన్ని పోస్టులకు కూడా ఏవైతే ఉన్నాయో సో కేటగిరీ 1లోనే ఆల్ పోస్టులకి అదేవిధంగా సో ఏవైతే ఉన్నాయో అవన్నీ వీటికి సంబంధించి పోస్టుల కంటే ఎక్కువ మంది సో ఎక్కువ అభ్యర్థులు అయితే ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకున్నారు. సో వాటికి సంబంధించి దానికోసం అయితే కట్ ఆఫ్ అయితే తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో సో ప్రధానంగా మనకు ఏమర్థమైందంటే ఒకటి ఎగ్జామ్ 80%లోనూ కండక్ట్ చేశారు, అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఏది ఉందో సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేసి సో ఈ విధంగా అయితే పెట్టే అవకాశం ఉండదు. సో ఒకటి క్వశ్చన్ పేపర్ లీక్ అయినది అండ్ సెకండరీ సో వీటికి సంబంధించినది అయితే మరి అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆల్రెడీ క్వాలిఫైడ్ వాళ్ళైతే మీరు సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. తప్పకుండా మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కాల్ లెటర్ కూడా మనకు త్వరలోనే అంటే మీరు సంబంధించిన అంటే సపరేట్గా ఒక వెబ్ పోర్టల్ అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడైతే మీ ఈ యొక్క రోల్ నెంబర్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని దాంతోపాటు ఇంకా సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు అప్డేట్ చేయమైతే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు మెరిట్ లిస్ట్ను రాగానే మన ఛానల్ తప్పకుండా ఇన్ఫామ్ అయితే చేస్తాను. సో అదేవిధంగా అడ్మిట్ కార్డులు రాగానే కూడా మన ఛానల్ అయితే తప్పకుండా ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో పూర్తి సమాచారం అందింది అనుకుంటాను. దాంతోపాటు సో ఇవి వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ మీ పూర్తి మార్కులు అయితే ఇది ఏదానికి కూడా తగ్గించరు. సో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలోనే సో వీళ్ళని ఆల్రెడీ ఉన్న వారిని ఈ యొక్క కట్ ఆఫ్ అయితే తగ్గించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇవి నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఇవి నచ్చిన లైక్ చేయండి. ఇలాంటి మెయిన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మెయిన్ వీడియోస్ కోసం సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.